రైట్, మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్నటువంటి సైబర్ నేరగాళ్ళు, ప్రధానంగా సైబర్ నేరగాళ్ళు బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ సబ్స్క్రిప్షన్ పేరుతో యువతులకు గాలం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాయ మాటలు చెప్తూ భారీ సంఖ్యలోనే భారీగా దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. సో ఇప్పటి వరకు దాదాపుగా 9.07 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్ళు. 16.96 లక్షలకు సంబంధించి రికవరీ చేశారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో భారీగా మోసాల బారిన అధిక అత్యాశతో ఇలాంటి మోసాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సార్, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా యువతని అలాగే నిరుద్యోగుల్ని, ప్రధానమైనటువంటి గృహిణులని ప్రధాన టార్గెట్ గా చేసుకుంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతం వరకు కూడా మొత్తంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు వివిధ కేంద్రాల నుంచి ఆపరేషన్ చేస్తూ వివిధ రూపాల్లో దోచుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఇటీవల కాలంలో కూసుమంచి మండలంలో చెందినటువంటి ఒక యువకుడికి నగ్న ఫోటోలు పంపిస్తామని చెప్పినటువంటి కొద్ది మంది సైబర్ నేరగాళ్ళు ఒక యువతిని ఆశ చూపించేసి అక్కడ నగ్న ఫోటోలు లేకుండానే ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఫలితంగా ఆ వ్యక్తి తన ఖాతాలో నుంచి 23,000 రూపాయలు జమ చేసినట్టుగా స్పష్టంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇట్లాంటి నేరాలతో పాటుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యతో పాటు ఇతర సమస్య ఉందో, ఈ సమస్యని బ్రేక్ చేసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసి నా ఆశ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెటిజన్స్ తో పాటు కొంతమంది యువత గృహిణులు అందరూ కూడా ఈరోజు సైబర్ నేరగాళ్ళ చేతులు దారుణంగా మోసం పోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2022 సంవత్సరం నుంచి మొదలుకొని 23 సంవత్సరానికి విపరీతంగా ఈ నేరాలు పెరిగినట్లుగా స్పష్టంగా ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రకటించారు. రానున్నటువంటి రోజుల్లో ఈ నేరాల సంఖ్య తీవ్ర స్థాయిగా వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కేటకాల యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రజల్లో పెరిగినటువంటి ఏదైతే ఈ బ్యాంకు యొక్క వ్యవహారాలతో పాటు హ్యాకింగ్ సిస్టమ్ ద్వారా హ్యాక్ అవుతాయి, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఆ సూచన బేస్ చేసుకుని కొంత చైతన్యం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నేరగాళ్ళు ప్రధానమైనటువంటి కొంత కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ పేరుతో పాటు టాస్క్ పేరుతో, అంటే ప్రధానంగా ఒక వ్యక్తి ఈ దీనికి రేటింగ్స్ మీకు ఇవ్వడం ఫలితంగా రోజుకి 3 నుంచి 6,000 రూపాయలు అమౌంట్ మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఏదైతే ఆశ చూపినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉందో ఆ లింక్ ని వెంటనే క్లిక్ చేసిన వెంటనే తన ఖాతాలో నుంచి అమౌంట్ కూడా ఖాతా డెబిట్ అవుతున్నట్టుగా స్పష్టంగా ఈరోజు పోలీసులకి ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో అటు కల్లూరుకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాల్ కూడా చాలా సందర్భంలో హ్యాక్ చేసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ హ్యాకింగ్ లో భాగంగా ఫోన్ లో హాయ్ అనే మెసేజ్ పంపించడంతో పాటు కొంత అమ్మాయిల రూపంలో కూడా మెసేజ్లు తెలియజేస్తూ నగ్న వీడియోస్ పంపిస్తున్నామని చెప్పేసిన పేరుతో కూడా కోట్ల వేలాది రూపాయలు కూడా దోచుకునేందుకోసం కూడా ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు ఒక వ్యూహం మార్చారు. దీంతో ప్రధానమైనటువంటిది సెల్ ఫోన్ వాడకం మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ప్రధానంగా ఇట్లాంటి టైంపాస్ నేచర్ కి అలవాటు పడినటువంటి ఎవరైతే మహిళలతో పాటు యువత విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా దోచుకునేందుకోసం కూడా సైబర్ నేరగాళ్ళు ప్రధానంగా రాజస్థాన్ కేంద్రంగా దీన్ని ఆపరేట్ చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి కొంతతో పాటు సరిహద్దులు, అంటే రాష్ట్ర సరిహద్దుల్లో అటు ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కాపు కాస్తూ ఈ సైబర్ నేరగాళ్ళు దీనికి పాల్పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏ వ్యక్తి అయితే ఏ ఒక జాబ్ కోసం సర్చింగ్ చేస్తారో, ప్రధానంగా గూగుల్లో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ సర్చింగ్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఆ వెబ్సైట్ సర్చింగ్ చేసినటువంటి నేపథ్యం మెయిల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి హాయ్ మెసేజ్ పంపి కూడా రూపాయలని దోచుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే యువత కనుక సక్రమంగా అలర్ట్ గా ఉండకపోతే రానున్న రోజుల్లో ఈ దోపిడీ మరింత విస్తరించేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ ఫ్రంట్ పేరుతో కొంత సైబర్ నియంత్రించేందుకోసం ఒక ఫిర్యాదు స్వీకరించడం కోసమే ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కొంతమంది అలర్ట్ చేశారు, కానీ రికవరీ చేసే దాంట్లో మాత్రానికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే ఈ సైబర్ వ్యవస్థ రూపం ఉగ్ర రూపం దాల్చుకోవడం కంటే ముందే పోలీసులు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు, ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి నేరాలు కనుక అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో ఇదొక మరణ మృదంగంగా మారే ప్రమాదం ఉందని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అంటే 2023 నాటికి ఇప్పటికే, అంటే
ఎస్ ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే అంటే ఎప్పటికప్పుడు కూడా సైబర్ నేరగాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అలాంటి బాధితులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు సోషల్ మీడియాలో దానికి సంబంధించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ, పేపర్లో వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొబైల్స్కి ఎక్కువగా వినియోగం పెరగడం కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే, భవిష్యత్తుకు సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, యువతలో ఎంతమంది ఎక్కువగా మోసపోయినటువంటి పరిస్థితి, ఖమ్మంకు సంబంధించి డీటెయిల్స్ మనకు తెలుసున్నటువంటి పరిస్థితి ఉందా? 2023లో ఈ సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే 2022కు సంఖ్య విపరీత గణనీయంగా పెరిగింది, దాదాపు 150 కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఇదే నేపథ్యంలో రికవరీకి సంబంధించినటువంటి అంశాలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉన్నారు, కానీ రికవరీ చేయడానికి అవసరమైనటువంటి శక్తి, ఆ రకమైన మ్యాన్ పవర్ ఈ సైబర్ డిపార్ట్మెంట్ లో లేదని చెప్పేసి అనేటువంటిది కూడా సైబర్ ఏసీపీతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్నింటిని మాత్రమే కొంత రికవరీ చేసే ప్రయత్నం చేస్తూ, అంటే గత 2023లో 9 కోట్ల పైచీలకు కొంత దోపిడీకి గురి అయినట్టు ఖమ్మం జిల్లాని గుర్తించినటువంటి పోలీసులు, అది కేవలం 16 లక్షలు మాత్రమే ప్రస్తుతం రికవర్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే రికవరీ శాతం తగ్గుతో పాటు నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ రూపాల్లో, అంటే టీవీ ఛానల్స్ రూపంలో కావచ్చు, అదే నేపథ్యంలో కొంత పత్రిక రూపంలో కావచ్చు, లేదా ఈ సినిమా హాల్లో యాడ్స్ రూపంలో కూడా 1930కి కాల్ చేసి అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాలు చేసేటువంటి తప్పుడు వాటికి మీరు లొంగ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని చెప్పినప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అత్యాసకపోయేటువంటి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి అని కోరిక ఉన్నటువంటి కొద్ది మంది, ప్రధానంగా క్రిప్టో కరెన్సీతో పాటు ఇట్లాంటి కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి కొద్ది మంది చేసినటువంటి కొంత ఫెయిల్స్ ఫలితంగా ఈ నేరాలు మరింత విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా పోలీసు అధికారులు మనం చెప్తా ఉన్నారు. కానీ ఇంకా అవగాహన పెంచే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అధికార యంత్రాంగం అవసరమైన రికవరీ సైకి చేతను కూడా పెంచే చేస్తే కనుక రానున్న రోజుల్లో కొంత అదుపులో ఉండేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్ప పర్ఫెక్ట్ గా పలాన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు కూడా ఎక్కడ చెప్పకపోవడం అనేది గమనార్హంతో పాటు, ఇలాంటి నేరాలకు సంబంధించి రకరకాలుగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రూపం దాల్ మార్చి దోచుకుంటున్నటువంటి వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ, యువత మాత్రం పూర్తిగా మొబైల్ వాడకంలో ప్రధానంగా డబ్బు సంపాదన ధ్యేయంగా వెళుతూ అత్యాసకపోవడం ఫలితంగా కూడా కొంత నష్టం ప్రధానంగా ఎదుర్కొంటున్నారు అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ప్రధానంగా ఈజీ మనీ కోసం, లేకపోతే కొన్ని అట్రాక్ట్ చేసే యాప్లకు సంబంధించి కానీ, లేకపోతే లింక్స్ పై క్లిక్ చేయకపోవడం చాలా ఉత్తమం చెప్పుకోవచ్చు. అలాంటి వీటిపై దృష్టి పెడుతూ ప్రభుత్వ యంత్రం కూడా పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం.